Hi everybody, I'm Dr. Swati Reddy, consultant obstetrician, gynecologist and infertility specialist, RNC Super Speciality Hospital. So, ee roju manamu PCOD ane topic ni matladdam. Most commonly heard topic, oka 14 years pilla nunchi 40 years varaku almost 10 mandi aadavallo oka mugguru suffer ayye problem PCOD. So, what is PCOD? PCOD అంటే ఏంటి? సో తెలుగులో కామన్గా మనము నీటి బుడుగులని అడ్రస్ చేస్తాం దాన్ని లోకల్ లాంగ్వేజ్లో. సో దేనివల్ల వస్తుంది PCOD అనేది? ఎందుకు వస్తుంది? ఎలా తెలుస్తుంది మనకు PCOD ఉందా లేదా అనేది? ఎట్లా బయటకు వస్తుంది? సో ఎప్పుడైనా మెచ్యూర్ అయ్యాక 1 ఇయర్ తర్వాత ఆడవాళ్ళు పీరియడ్స్ రెగ్యులర్గా నెల నెల రాలేదు, 45 డేస్ ఒకసారి, 2 నెలలకు ఒకసారి అట్లా వస్తుంది, కొంతమందికి 6 నెలలకు ఒకసారి కూడా వస్తుంటుంది, కొంతమందికి పెళ్ళయి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయినా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ప్లస్ పిల్లలు పుట్టలేదు. సో ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకోవాలండి. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, PCOD, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటాం. సిండ్రోమ్ అంటే 3-4 లక్షణాలు అన్నీ కలిపి సిండ్రోమ్ అవుతుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటే పర్టికులర్గా అండాశయలో మనం స్కాన్ చేసినప్పుడు నీటి బుడుగులు అనేది కనిపించినప్పుడు PCOD అని అడ్రస్ చేస్తాం. వాళ్ళకి యూజువల్గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటుంది. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటుంది, లీన్ PCOD, ఒబేస్ PCOD. అంటే బక్కగా ఉండే వాళ్ళకి కూడా నీటి బుడుగులు ఉంటాయి, బాగా లావు ఉండే వాళ్ళకి కూడా నీటి బుడుగులు ఉంటాయి. కామనెస్ట్ ఇస్ ఒబేసిటీ, అంటే లావుగా ఉండే వాళ్ళలోనే నీటి బుడుగులు ఎక్కువ కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళు మన దగ్గర వస్తే వీ కెన్ హెల్ప్ యూ, అంటే ఎట్లా నీటి బుడుగు తగ్గించుకోవాలి, దాన్ని ఎట్లా డయాగ్నోస్ చేసి దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది హెల్ప్ చేస్తాము. సో ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు పర్లేదు దీనివల్ల దానివల్ల అని నెగ్లెక్ట్ చేసి డిలే చేసుకోకండి. ఒక 6 మంత్స్ అబ్జర్వ్ చేసి 6 మంత్స్లో కూడా పీరియడ్స్ సరిగ్గా రెగ్యులర్గా రావట్లేదు అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి స్కానింగ్, కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటుంది, మనం అది రెగ్యులర్ అవ్వడానికి ట్రీట్మెంట్ ఇవ్వగలము. మెడిసిన్స్ ద్వారానే తగ్గుతుంది. పెళ్ళి అయ్యే ముందే ఇట్లాంటి కన్సర్న్స్ ఉంటే ఖచ్చితంగా ముందే కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అనేది కలగదు. అండ్ ఆడవాళ్ళు చాలామంది 30 ఇయర్స్ ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ పెరుగుతున్నాను, చాలామంది అనుకుంటారు మనకు నెల సరిగ్గా రావట్లేదు దానివల్ల మేము లావ్ అవుతున్నాం అనుకుంటారు. ఇట్ ఈస్ అదర్ వే రౌండ్, మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి మనం లావ్ అయ్యి లోపల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువయ్యి దానివల్ల నీటి బుడుగులు వస్తాయి. సో దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో మనం దీన్ని ఎట్లా రివర్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బేసిక్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి టాబ్లెట్స్ ఇస్తాము, 3 మంత్స్ కోర్సు, అది వాడుతూ మీరు వెయిట్ తగ్గించుకోవాలి, డయట్ అనేది మెయింటైన్ చేయాలి, రైసు మైదా షుగర్ అనేది తగ్గించేసేయాలి, గోధుమ రవ ఉప్మా, జొన్న రొట్టి, రాగి జావ, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ ఇట్లాంటి స్ప్రౌట్స్, షుగర్ పేషెంట్ తిన్నట్టు కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి, పొట్ట లోపలికి వెళ్ళే ఎక్సర్సైజెస్ చేయాలి, ఫిజికల్గా చాలా యాక్టివ్ ఉండాలి. దీనివల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. అండ్ అలానే మెయింటైన్ చేయాలి. ఒక 3 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మనం ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోకపోతే డెఫినెట్లీ మళ్ళీ PCOD రిటర్న్ వస్తుంది. సర్జరీ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ నీటి బుడుగులు వచ్చినాయి, ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. మన దగ్గర అండాశయాలు ఉండే వరకు PCOD ఉంటుంది, దాన్ని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటాము అనేది ఇంపార్టెంట్. సో మన హాస్పిటల్లో, RNC సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో PCOD ప్రతి ట్రీట్మెంట్ ఉంది. నీటి బుడుగులు మెడిసిన్స్ ద్వారా తగ్గిస్తాము, కొంతమందికి మెడిసిన్స్తో తగ్గలేని వాళ్ళకి సర్జరీ కూడా ఆప్షన్ ఇస్తున్నాము. దీనివల్ల ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది, పీరియడ్స్ రెగ్యులర్ వస్తుంది, లావ్ అవ్వకుండా చూసుకుంటారు.